కోనసీమ జిల్లాల్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. జిల్లా పేరు మార్చాలన్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా అమలాపురం ఘటనపై నటుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు. కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టడం శుభ పరిణామం అన్నారు. అయితే దాడులు దారుణమని నాయకుల ఇళ్లు తగలపెట్టడం సమంజసం కాదన్నారు నారాయణమూర్తి. అంబేద్కర్ పేరు జిల్లాకే కాదు దేశానికే పెట్టాలన్నారు. దేశానికి అంబేద్కర్ ఇండియాగా పేరు మార్చాలంటూ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రధాని మోదీ మాట తప్పారంటూ విమర్శించారు. దేశానికి రైతే రాజని, రైతును బికారీని చేసే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 2020 రాష్ట్ర మహాసభ ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు అనంతపురంలో జరగనుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ హ్యాపీగా ఉన్న దశలో, అందరూ ఆనందంగా గర్వించిన దశలో ఇవాళ కొత్తగా కోనసీమ జిల్లా కావాలి, అంబేద్కర్ జిల్లా వద్దు అని గొడవలు చేయడం, శ్రీలంకలో లాగా మంత్రులు మీద ఎమ్మెల్యేల మీద పెట్రోల్ బాంబులు దాడి చేయడం ఇది కరెక్ట్ కాదండి. ఇది పాశికం, ఇది దారుణం. ఇలా చేయడం అనేది మన బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానించట్టండి. హూ ఇస్ దట్ బాబాసాహెబ్ అంబేద్కర్? ఈ భారతదేశానికి మన అమ్మ నాన్నల సంతకం బాబాసాహెబ్ అంబేద్కర్. అంతటి మహనీయుడి పేరు చెప్పుకోవడం పెట్టుకోవడం మన అదృష్టం. అంబేద్కర్ పేరు పెట్టుకోవడం కోనసీమ జిల్లా కాదు, అంబేద్కర్ ఇండియా అని కూడా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్.